ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గాంజాయి మొక్కకే కదా కస్కృతి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రే కీర్తి చేసిన చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని రెండు నిమిషాలు మౌనం వహించండి రా. బావా రెండు నిమిషాలు కాదు రెండు రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చిందంటే నాకెందుకు నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే చప్పట్లు కొడతారా చెప్పు. చెప్పు మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలనే ధ్వంసం ఏంటంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదలంటే కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టనే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బాబా. ఎడం చేత్తో 10 మందిని కుడి చేత్తో 10 మందిని మట్టి కలిపించగలడట. ఆ జోరు ఆ స్పీడు ఆ స్టైలు అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టనన్న మాట చిద్దా బావు నువ్వు చేసే పని. లేకపోతే ఒక్క ముక్కలు చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా. పాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి కదవాణి. సరేలే ఆడ ఎక్కడున్నాడో ముందు పట్టుకోండి మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరలో పెంచుకుందాం. ఏంటి బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా చెవుల పిల్ల అనుకున్నావా పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టం ఏంటి బావా. నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతా విడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది. ఏయ్ సార్ అలెగ్జాండర్ గారిని నేను రమ్మనా అని చెప్పండి రా. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుగా ఉంది బామ్మడితే కూసంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా బాబు. ఇతను కాదు కాదు ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు. బామ్మ నీ టైం బాగలేదు నీ నెలతాను బాబాయ్.